రైల్వే ప్రైవేటీకరణ అంశంలో అందరి యొక్క అన్ని రైల్వే కార్మికుల కుటుంబాలకు మద్దతుగా అందరి మద్దతు మీ ముందుకు పోయి పోరాటం చేస్తుంటారు. కానీ గతంలో రాఘవయ్య గారి యొక్క ప్రయాణమంతా ఒక కార్మిక నాయకుడిగా జరుగుతున్న ప్రయాణం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఎక్కడా లేదన్నమాట. తాను ఒక్కరే ఉన్నా ఒక లక్షల మంది సైన్యంతో సమానమై ముందుకు వెళ్ళి రైల్వే కార్మికుల యొక్క సమస్యల సాధన కోసం కృషి చేసేవారు, ఖచ్చితంగా సాధించేవారు కూడా తన పోరాటంతో. కానీ ఇప్పుడిప్పుడే రాఘవయ్య గారికి రెడ్ లైట్లు పడుతున్నాయి, బ్రేకులు పడుతున్నాయి అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు అంటే ఎన్ఎఫ్ఐఆర్ కావచ్చు, ఏఆర్ఎఫ్లో కావచ్చు, సర్వీస్లో ఉండేవారు కాకుండా సర్వీస్ అయిపోయిన వారు, ఉద్యోగ విరమణ చేసిన వారే నాయకులుగా ఎక్కువగా ఉంటున్నారు, మీ చుట్టూ కూడా వారే ఉంటున్నారు. ఇటీవల కాలంలో మీరు పిఎం గారిని కలవడానికి వెళ్ళి కాబట్టి అక్కడ ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, ఎవరు ఈ ఓల్డ్ పీపుల్ అంతా ఎవరని ప్రశ్నించినట్లుగా మాకు తెలిసింది. అంటే మీరంతా కూడా సమ్మె నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కార్మికుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? మీరు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు కదా, రిటైర్డ్ అయిపోయిన వారికి యూనియన్లతో పనేముంది, సర్వీస్లో ఉండేవారు వచ్చి మాట్లాడాలి అంటూ కూడా అన్నారు. ఒకవేళ ప్రధానమంత్రి గారు కూడా అదన్నారు, రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రిటైర్మెంట్ ఉంది, మీకు లేదా రిటైర్మెంటు, మీకు సర్వీస్లో లేని వారు రైల్వే కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదు అని గట్టిగా అన్నారు. ఆ తర్వాతే మీ వాయిస్ కూడా కొద్ద నెమ్మదించింది, మీ అడుగులు కూడా తడబడుతున్నాయి, అప్పటి నుంచి రెడ్ సిగ్నల్ పడుతున్నాయి మీకు అంటున్నారు. అందుకే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేకపోతున్నాయి ఇప్పుడిప్పుడే అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? అంటే వారు కొందరి ఆ విధంగా అభిప్రాయపడుతూ ఉండొచ్చు సార్. నేను వారి గురించి విమర్శించను, విమర్శించేటువంటి సంస్కృతి నాది కాదు. చట్టానికి లోబడి ఆర్గనైజేషన్ నడుస్తుంది. చట్టంలో సర్వీసులో ఉన్న వారు నాయకులుగా ఉండే హక్కు ఉందంటారా సార్? చట్టంలో ఏముందంటే సార్, ఒక ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులు రిటైర్ అవుతే ఆ ఇండస్ట్రీలో ఉన్న యూనియన్లో బయటి వారిని తీసుకోకూడదు. బయటి వారిని తీసుకోవాలంటే ఆ సంఖ్య 5కే పరిమితం చేయాలి, ఆఫీస్ బెల్స్కి 5కే పరిమితం చేయాలి అంటూ, ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి వ్యక్తులు రిటైర్ అవుతే వారు బయటి వారు కాదు, వారు పరిశ్రమలో అంతర్భాగము అని చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా రిటైర్ అయిన వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్లో డెలిగేట్స్ ఎన్నుకుంటే ఉంటారు. జనరల్ బాడీ మీటింగ్లో కనుక వారికి కనుక ఫేర్వెల్ ఇస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు రేపు రాఘవయ్య కనుక జనరల్ బాడీ మీటింగ్లో సార్ మీరు రెస్ట్ తీసుకోండి అంటే నేను మొదటి వ్యక్తిని వెళ్ళిపోవడానికి నాకు ఆ దిగులే లేదు. నేను ఈ పదవి వదిలిపెట్టినా కానీ, నేను ఫుట్పాత్ పైన కూర్చున్నా కానీ నాకు టీ అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు. నేను ఎవరింటికి వెళ్ళినా కానీ రైల్వే కార్మికుడు ఇక్కడే ఉండండి సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అలాంటి భయం లేదు, నేను నిర్భయంగా పనిచేసేవాడిని. ఎందుకంటే రిటైర్ అయిన కార్మికులు ఉంటున్నారు అని అనేటువంటి వ్యక్తి నన్ను కలిస్తే కూడా నేను వారికి క్లారిఫికేషన్ ఇవ్వగలను. స్వార్థంతో ఏ రిటైర్ అయిన నాయకుడిని కూడా కంటిన్యూ చేయము. నిజాయితీ, చట్ట పరిధిలోపుగా అతనికి ఎలిజిబిలిటీ ఉంటే, అర్హత ఉంటే, ఎన్నుకోబడితే వస్తారు. చట్టంలో ఉంది, భారత ప్రభుత్వం చట్టంలో ఉంది, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఇక్కడ కొందరికి ఉండొచ్చు, ఆ అనే వ్యక్తి కూడా అతడు మన మెంబర్ అవుతే అతడు డెలిగేట్గా మా మీటింగ్లో పాల్గొని అతను తన యొక్క ప్రావీణ్యంతో, ప్రతిభతో, సేవతో డెలిగేట్స్ను, మెంబర్లను ఆకట్టుకుంటే అతడు నాయకుడు అవుతాడు. నేను కుర్చీ కోసం ఏనాడు పోలేదు. 59 నుంచి ఈనాటి వరకు నాకు పోస్ట్ కావాలని నేను వెళ్ళలేదు. నేను కార్మికులకు తప్పు వ్యతిరేకంగా పనిచేసే నాయకులను, కార్మిక ద్రోహులను నా సీనియర్లు అయినప్పటికి కూడా వారిని వ్యతిరేకించి నేను పోరాటం చేశాను. జనం నాతో ఉన్నారు, వర్కర్లు నాతో ఉన్నారు అని ప్రతి పరీక్షలు కూడా అది రుజువయ్యింది. ఉదాహరణ,
ఢిల్లీ మాజీ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ఆయన జరిపిన ఎలక్షన్ ప్రూఫ్. నేను ఎన్ఎఫ్ఆర్ జనరల్ సెక్రటరీ అయ్యాలంటే ఎవరి రికమెండేషన్తో కాలేదు, లేక ఒక వ్యక్తి యొక్క ఆశీస్సులతో కాలేదు, కార్మికులు సభ్యుల యొక్క ఆశీస్సులతో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్ట్ అయ్యాడు. 18వ తేదీ సెప్టెంబర్ 2019 ఉజ్జయిన్లో జరిగినటువంటి ఎన్ఎఫ్ఐఆర్ కన్వెన్షన్లో 11,000 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. ఉజ్జయిన్లో మధ్యప్రదేశ్లో చేశాము. అందరూ ఏకగ్రీవంగా నన్ను ఉండాలా అని అంటుంటే నేను పిరికి పందను, నేను పారిపోతాను, నేను ఎలా అంటాను? ఇది నా యొక్క సంస్కృతి, నా పద్ధతిది. చిన్న అనుమానం ఉంది సార్, ఇప్పుడు మీరు ఉద్యోగ విరమణ ఎప్పుడు చేశారు, ఏ క్యాడర్లో చేశారు మీరు ఉద్యోగ విరమణ? ఎప్పుడు చేశారు, ఏ క్యాడర్లో చేశారు మీరు? 94లో చేశారు, ఆఫీస్ సూపరింటెండెంట్ ఓఎస్గా, ఆఫీస్ సూపరింటెండెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ హుబ్లీ. హుబ్లీలో ఓకే సార్. మీరు ఉద్యోగ విరమణ చేసినది, ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది, రిటైర్డ్ ఎంప్లాయీగా పెన్షన్ వస్తుంటుంది. ఈరోజు మీరు ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ, ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు ఈ యూనియన్ నుంచి కూడా మీరు జీతం తీసుకుంటున్నారు, కేవలం మీ పెన్షన్ తీసుకుంటూనే స్వచ్ఛందంగా కార్మికులకు సేవలు అందిస్తున్నారా? నాకు ట్రావెలింగ్ అలవెన్స్ యూనియన్లు ఇస్తాయి, ఇక్కడ ఇస్తుంది అక్కడ ఇస్తారు. అంటే నేను ప్రయాణం చేసేప్పుడు అయ్యే ఖర్చులు, నా పెన్షన్ 30,000 దాటదు నెలకు, పెన్షన్తో బతికేటువంటి పరిస్థితి నాకు లేదు. కానీ యూనియన్ యాక్టివిటీస్లో నేను తిరిగినప్పుడు అయ్యే ఖర్చులు యూనియన్ ఫెడరేషన్ భరించాలి. వారు భరిస్తున్నారు. ఎలా భరిస్తున్నారు? ఈ అంశము వర్కింగ్ కమిటీ మీటింగ్లో లేదా జనరల్ కౌన్సిల్ మీటింగ్లో పెట్టి సభ్యులు అనుమతిస్తే శాంక్షన్ అవుతుంది, సభ్యులు అనుమతించకుంటే శాంక్షన్ కాదు. ఒకటి. రెండవది, ఇది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా నా అకౌంట్లో వేస్తారు, ఇది నోట్లో పంచుకోవడం కాదు, ఇది వాస్తవం. కనుక నాకయ్యే ప్రయాణ ఖర్చులు, నాకయ్యేటువంటి కొంత తిండి ఖర్చులు యూనియన్ ఎన్ఎఫ్ఐఆర్ భరిస్తుంది, ఇది వాస్తవం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.